ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ప్రజాప్రతినిధి అంటే ప్రజా రక్షకుడు అని చాటిన బండి సంజయ్, లారీ టైర్ కింద చిక్కుకున్న యువతిని దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టిన బండి సంజయ్, తన కాన్వాయ్ లో హాస్పిటల్ కి పంపిన కేంద్ర మంత్రి, హుజూరాబాద్ నియోజకవర్గం సింగాపుర సమీపంలో ఘటన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఒక యువతిని కాపాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం సింగాపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ ఆమెను తన సొంత కాన్వాయ్లో హాస్పిటల్కి తరలించారు. సకాలంలో వైద్య సహాయం అందేలా తక్షణ చర్యలకు ఆదేశించారు. మొత్తానికి ఆ యువతి కోలుకుంది. ఘటన పూర్తి వివరాలు పరిశీలిస్తే ఆమె పేరు దివ్యశ్రీ. సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. స్కూటీపై వెళ్తున్న ఆమెను ఒక భారీ లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె ఆ లారీ ముందు చక్రాల కిందకు వెళ్లింది. ఎడమ టైర్ కింద పడింది. ఆ విషయాన్ని గమనించిన వెంటనే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఈ ఘటనలో ఆమె తల వెంట్రుకలు చక్రాలు చిక్కుకున్నాయి. దీంతో ఎటూ కదల్లేని పరిస్థితి. స్థానికులు ఆమెను కాపాడడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బండి సంజయ్ వెంటనే తన కాన్వాయ్ని అక్కడే నిలిపివేసి కారు దిగి లారీ వద్దకు వెళ్లారు. టైర్ కిందకి వంగి ఆమె పరిస్థితిని గమనించారు. జాకీ ద్వారా లారీని పైకెత్తి టైర్లో చిక్కుకున్న తల వెంట్రుకలను విడదీయాలంటూ లారీ డ్రైవర్ క్లీనర్లను ఆదేశించారు. తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతికి ధైర్యం చెప్పారు. సురక్షితంగా కాపాడుతానంటూ భరోసా ఇచ్చారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఆమె సురక్షితంగా బయటకు వచ్చే వరకు అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ అమ్మాయి బయటకు వచ్చాక బండి సంజయ్ స్వయంగా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దివ్యశ్రీని తన కాన్వాయ్లో హాస్పిటల్కు పంపించి సకాలంలో చికిత్స అందించడంతో బాధితురాలు కోలుకుంది. బండి సంజయ్ చూపిన చొరవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.